ఒక నలుగురికి చెప్పండి అమ్మా, ఎందుకంటే మన ఓటు చాలా విలువైంది. ఒకసారి ఎదుగుతున్నాం ఆలోచిద్దాం అనుకుని వదిలేసి అనుకోండి, మళ్ళీ 5 సంవత్సరాల దాకా మనకు ఆ హక్కు ఉండదు. చేసేది మంచి వ్యక్తికి ఓటు వేయండి. మా పార్టీది గ్లాసు గ్లాసు ఎన్నికలు కూర్చున్నాము. బసవరాజరావు గారు ఎమ్మెల్యే అభ్యర్థి, అంతపాటి పొల్లారావు గారు ఎంపీ వైసీపీ సంవత్సరాలు పాటు కాదు ఆయన ఒక పార్టీ చూపించండి. ఇలాంటి ఆయన పార్టీకి రావాలి. అన్నదానికి నేను ఎక్కువ వేస్తాను, మీరు అన్నదానికి నేను ఎక్కువ వేస్తాను. 5 సంవత్సరాల పాటు ఒక ఎమ్మెల్యే గారు ఈ పార్టీ ఉన్న వ్యక్తి ఈ రోజున బయటికి వచ్చిన పరిస్థితులు ఉన్నాయండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎంత మంచి వ్యక్తి, ఎంత మంచి వ్యక్తి, ఎంత ప్రజలకు ఎంత చేశారు. అలాంటి వ్యక్తి మరి రెడ్డి కాంగ్రెస్ మీద పెట్టాల్సి వచ్చింది, కాంగ్రెస్ నుంచి చూపించారండి. మేము చదువుతున్నాం కాంగ్రెస్ లో ఎంత చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక పబ్లిక్ పాలసీలోకి వచ్చినప్పటికీ పార్టీ యొక్క సిద్ధాంతాలను నమ్ముకునే వాళ్ళు, ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఒకే దాని మీద వెళ్తుంటారు. అని వ్యక్తులు వ్యక్తులనేవాడు మంచి ఏం కావాలి, ఏం చేయాలి. ఇంకొకటి సార్, మీరు ఆయన వచ్చారని అందరూ అనుకున్నారు, కానీ ఆయన తీసుకొచ్చింది మేము. మన పబ్లిక్గా పవన్ కళ్యాణ్ గారు కూడా మీటింగ్లో చెప్పారు, మా జనసేన పార్టీ కార్యకర్తలు అడిగితే ఇక్కడ ఎమ్మెల్యే నేను ఇచ్చాను. ఎందుకంటే మాకు ఒక నాయకుడు లేదు. 5 సంవత్సరాల నుంచి మేము ఇలా స్వచ్ఛందంగా తిరుగుతున్నాం. ఉన్న 86 గ్రామాలను కూడా మేము స్వచ్ఛందంగా తిరుగుతున్నాం. మా నాయకుడు కావాలి, బలమైన నాయకుడు కావాలి, బలమైన నాయకుడు కూడా మంచి నాయకుడు కావాలి. మేము అందరం వెళ్ళి ఏమండి, అన్నీ దాంతోనే సరిపోదండి, అన్నీ దాంతోనే సరిపోదు. ఒక్కసారి మీ పెద్ద మనసుతో ఆలోచించండి. ఎవరు అదే మారాలంటున్నాం ఎవరు? ఇప్పుడు మేము ఈ రోజు వరకు కూడా రూప పెట్టి జనాలను తెప్పించుకోవాలి. మన పవన్ కళ్యాణ్ గారు సభ జరిగింది, రూప పెట్టి ఎవరు వచ్చారండి? స్వచ్ఛందంగా వచ్చారు అందరూ కూడా, ఎవరు కూడా రూపాయి తీసుకొని రాలేదండి, స్వచ్ఛందంగా వచ్చారు. ఓకేమ్మా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.